పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష. కేంద్రం వడ్లుకునే వరకు పోరాటం ఆగదన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి మరియు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టుల ఆవరణలో పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారి పెద్దపల్లి పట్టణంలోనే అన్ని కోట్లు ఉండేలా కృషి చేస్తానంటున్న జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ బాబు. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం, నిక్షయ పోషణ యోజనపై అవగాహన, విద్యార్థులకు టీబీ మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వ్యాధులపై అవగాహన కలిగించిన డాక్టర్ సంపత్. రాఘవపూర్లో ఘనంగా విద్యుత్ శాఖ ఎస్సీ బొంకూరి సుదర్శన్ జన్మదిన వేడుకలు, పూలమాల శాల్వాలతో సన్మానించిన బొంకూరి సురేందర్ సన్ని. భోజనపేటలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన సదస్సు, ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న ఎంపీడీఓ రాజు తహసీల్దార్ శ్రీనివాస్. భూముల సర్వే కొలతలకు కొత్తగా డీజీపీఎస్ సర్వే పరికరము జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి ఎన్పీడీసీఎల్ ఎస్సీ బొంకూరి సుదర్శన్ జన్మదినం సందర్భంగా రాఘవపూర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పెద్దపల్లి విద్యుత్ ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్సీ సుదర్శన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విద్యుత్ ముస్లిం మైనార్టీ నాయకులు. ప్రణాళికాబద్ధంగా పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా సిద్ధం, 5000 రంజాన్ తోఫా ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. అంతా డిజిటల్ మాయా, మనసుల్లో మారుతున్న అనుబంధాలు, దేవుడి కానుకలు సైతం ఆన్లైన్లోనే చెల్లింపు. గోపాయపల్లిలో గత కొన్ని రోజుల క్రితం చెట్టుపై నుండి కింద పడి తీవ్రంగా గాయపడిన నేరెళ్ల రామును బాధితుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి బియ్యం నిత్యావసర వస్తువులు అందించిన ఏగులపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సదయగౌడ్.